నమస్కారం ప్రజలకంతా మన ఛానల్ వారికి నా నమస్కారాలు ఎందుకంటే చెంచి గిర్జిన వాళ్ళని ఈ చెట్ల మూలికల గురించి చక్కగా ఏం పని చేశారని చెప్పేదానందుకు మన ఛానల్ వాళ్ళు ముందు వచ్చినందుకు వాళ్ళ ముందు మనల్ని సాత్సరించినందుకు చక్కని ఒక సమస్య చాలా ఇబ్బందైన సమస్య జనాలు బాధపడేది చెప్తున్నాను చక్కగా అందరూ వినండి ప్రతి ఒక్క మనిషి కిడ్నీలు ఇంపార్టెంట్ కిడ్నీలు ఇంపార్టెంట్ అంటే కిడ్నీలు కొంతమందికి వేడి వలన ఇబ్బంది అవుతుంది కొంతమందికి ఎక్కువ నీళ్లు ఉంటకుంటే కొన్ని ఊర్లల్లో ఆ నీళ్ళలో శుద్ధకట్టు ఉంటే ఇబ్బంది అవుతుంది ఆ తర్వాత వచ్చేసి తర్వాత మందు తాగి 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 కిడ్నీలు చెడగొట్టుకుంటారు ఆ తర్వాత వచ్చేసి ఎక్కువ మన సెక్స్ కోసరము రకరకాల మందులు మింగి ఆ బెడ్ చిక్కిగయి ఉపయపడి ఉపయదానికి చేసుకొని తర్వాత కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి ఆ సమస్య నుండి కిడ్నీలు ఫెయిల్ అయ్యేదాని కోసరము కిడ్నీలు చెడిపోయి డైలసిస్ చేసుకుంటుంటారు చక్కగా వినండి చాలా రహస్యమైన మాట చాలా పగరుపుల్ల మాట 100కి 100 చేతం గ్యారెంటీ మాట డమ్మీ టక్కరి అవద్ధం కాదు ఎందుకంటే ఇన్ని వేల కోట్ల జనాలకి చక్కగా చెంచు గిడ్జిన వాళ్ళు 5 తరాలంటే వంశపురగా వైద్యుడు ఆ నిజము చెప్తున్నాను ఎందుకంటే కిడ్నీలు చెడిపోయిన వాళ్ళకు ఈ 4 రకాల మూలికలు ఉంటాయి 4 రకాల మూలికలు 4 రకాల పని చేస్తాయి ఒక మూలిక ఏం చేస్తుంది బాడీలో ఒరగోననే చెట్టు బాడీలో ఎక్కువ వాటర్ అనేది మంచికి నిలబడిపోతే ఆ నిలబడిపోయిన దాని కోసం మంచి లావుగా ఉబ్బుతాడు ఇబ్బంది పడతాడు తర్వాత రెండో మూలిక ఒరగోను చిన్న ఒరగోను పెద్ద ఒరగోను అంటారు చిన్న ఒరగోను ఏం చేస్తుంది మన బెడ్డిలో చెడిపోయిన దాన్ని బెడ్డును కాపాడుతుంది ఒంగో చక్కని మూలిక ఇంకేం ఉంటుంది కిడ్నీలకు దారి పైపులు ఉంటాయి ఆ పైపులు లోపడ ఏమైనా డ్యామేజ్ అయ్యి బెడ్ బెడ్ అనేది సప్లై లేకపోతే నరబాల చెట్టు అంటారు నరబాల దాని పేరు నరబాల ఆ చెట్టు కూడా కిడ్నీల రెండు పైపులు కాపాడుతుంది బతికిస్తుంది తర్వాత చక్కగా ఇంకొక మూలిక ఉంటుందండి అది అందరూ ఎంపల్ చెట్లకు దోట్లేసేవాళ్ళు అనేవారు పూర్వీకుల కాలంలో కొన్ని తరాల కింద ఎంపల్ చెట్లకు నిచ్చెనేసి ఎక్కుతున్నారు మానవులు అది దాని పేరు ఎంపల్ చెట్టు అంటారు ఆ ఎంపల్ చెట్టు కూడా ఈ రెండు కిడ్నీలు వీక్ అయినోళ్ళని ఆ రెండు కిడ్నీలు బతికిస్తుంది ఆ పైపులు బాగేతాయి తర్వాత చక్కగా ఈ డయాగ్నోసిస్ చేసుకున్న తొల్లు కంప్లీట్గా ఒక 6 నెలలు కానీ 7 నెలలు కానీ 8 నెలలు కానీ 4 నెలలు కానీ 3 నెలలు కానీ ఆ చెట్లది సక్రంగా ఆ ఆకులు తెచ్చుకొని శుభ్రంగా నరికి గోరువెచ్చ నీళ్ళలో వేసి ఆ నీళ్ళలో 10 నిమిషాలు ఉండి బయటికి తీసి ఆ శుభ్రంగా రోట్లేసి దంచుకొని ఒసరిగాలం చేసుకొని ఆ పొడిని మళ్ళా పాలు తెచ్చుకొని ఆ పాలలో డేక్షల రాగి డేక్షల కానీ కుండ కానీ ఆ పాలు పోసి దద్దర కట్టి ఆ దద్దర మీద ఈ ఒసరిగాలం కట్టిన పొడి మూట కట్టి పెట్టుకొని ఆ పాలు ఇమిరిపోయే వరకు చిన్న మంట మీద ఉడకబెట్టి ఆ పొడి తీసుకొని ఒక గాజు పాత్రలో పెట్టుకొని తర్వాత కుండలు పెట్టుకొని శుభ్రంగా పొద్దున సాయంత్రము అనుపాగం ఏందంటే చక్కగా అందరు కూరలలో వేసుకుంటారు కొత్తిమీర చెట్టు అంటారు మార్కెట్లో ఎక్కడేం దొరుకుతుంది ఆ కొత్తిమీర తీసుకొని శుభ్రంగా నీట్గా కడిగి సమూలంగా ఏర్లు కాళ్ళు కాయలు గింజలు అన్ని ధనియాలు వేసుకొని శుభ్రంగా మిక్సీలో పట్టుకొని ఉడగట్టుకొని దూద్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ పౌడర్ ఉంటుంది కదా ఈ పౌడర్ పొద్దున పూట ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా పొద్దున పూట తీసుకోవాలి కాలి కడుపున సాయంత్రం తీసుకోవాలి ఈ మాట అవద్ధం కాదు నిజము చెడిపోయిన కిడ్నీలు బతుకుతాయి ఎందుకు చెప్తున్నా అంటే నేను డబ్బులు సంపాదించుకోవడానికి కాదు ఈ డబ్బులు నేను ఏదో కోటి మీద కోట్ల మీద కూర్చోవాలని కాదు జనాలు ఉన్నోడు 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ పెట్టుకుంటాడు లేనోడు బీదోడు అనికి గవర్నమెంట్ సాయం చేస్తుందని చెప్తారు గ్యారంటీ ఎవరు ఇయ్యరు మేము ఎందుకు చెప్తున్నామంటే చెంచోళ్ళము
మా తరతరాల మా పెద్దల నుండి చక్కగా ఈ వైద్యం వాడే వాళ్ళు అందరూ చెప్పే వాళ్ళు మేము ఎందుకు చెప్తున్నాం అంటే మమ్మల్ని బేటి తీసుకొచ్చారు సానేల వారి చేనల వాళ్ళు మేము బేటి తీసుకొచ్చారు కాబట్టి ఉన్నే నిజము ఖచ్చితంగా గ్యారెంటీగా అవద్దం కాదు ఈ నాలుగు చెట్ల తోటి చెడిపోయిన కిడ్నీలు ఖచ్చితంగా బతుకుతాయి బాగుతాయి ల్యాబ్లు వేసి చేసుకుంటే కూడా నిల్ల రిపోర్ట్ వస్తాది బాగైనని కూడా వస్తాది ఎందుకంటే దానికి కొన్ని పత్యం ఉంటాయి చికెన్ దినగుదు చేపల దినగుదు గోంగూర దినగుదు వంకాయ దినగుదు ఐస్ పదార్థాలు ఐస్ నీళ్లు గాని కూల్ వాటర్ గాని తాగుదు శుభ్రంగా కుండ నీళ్లు కుండ పెట్టుకొని ఆ కుండల నీళ్లు తాగాలి లేకుంటే మామూలుగా తెచ్చుకున్న నీళ్లు తాగాలి అందువలన ఈ చెట్లు చక్కగా చూపిస్తాను ఆ చెట్లు ఎట్లుంటాయో చూసుకొని గుర్తుపెట్టుకోమని మనస్ఫూర్తిగా అందరికీ అక్కలకి అమ్మలకు అందరికీ మన ఉండేది రెండు కులాలు ఆడి కులము మగ కులం ఈ కులాలు అనేది మనం అందరం అనేది మనం పెట్టుకున్న కులాలు కాదండి మానవ జన్మంలో చక్కగా అందరం నిజం తోటి ఒకరికొకరు ఉపయపడేది నేర్చుకుందాం ఎందుకు నేర్చుకుందాం అంటే అందరూ అన్ని మోసం చేసుకొని మనక మనం మోసం చేసుకొని రోగాలతో ఇబ్బంది పడుతున్నామని నా మనసుపూర్తిగా అందరికి ఉపయపడాలని మంచి పని చేయాలని చెప్తున్నాను చెట్లు చూసుకోండి ఇది రణబాల అంటారు ఈ చెట్టు రణబాల అంటారు ఈ చెట్టు ఆకులు ఇట్టుంటాయి ఈ ఆకులు ఇట్టుంటాయి ఈ కథ ఉంటుంది ఈ చెట్టు తింటే పాలు ఇట్టు వస్తుంది చెట్టులో నరబాల నరబాల చెట్టు అంటారు ఈ ఆకులు ఇట్టు వస్తాయి ఇది ఒక మూలికండి తర్వాత ఒరగోను చెట్టు ఇది ఇది ఒరగోను ఈ చెట్టు కాయలు ఇట్టుంటాయి పూలు ఉంటాయి చెట్టు ఉంటుంది ఏర్లు ఉంటాయి ఇది ఒరగోను అనే ఒక మూలిక ఒరగోను అంటే చాలా పవర్ఫుల్ పైపులలో ఏమున్నా గానీ కడిగి కంపకేసేస్తది దారింత శుభ్రంగా చేస్తది ఇది ఒక మూలిక తర్వాత ఇది చిన్న ఒరగోను అంటారు చిన్న ఒరగోను మూలిక దీని ఆకులు ఇట్టుంటాయి ఇది కూడా ఇట్టుంటది తర్వాత ఎంపుల చెట్టు ఎంపులలో రెండు రకాలు ఉంటాయి తెల్ల ఎంపలు గాని పచ్చ ఎంపలు గాని పచ్చ దానికి పచ్చ ఉంటది తెల్ల దానికి తెల్ల పూలు ఉంటాయి ఈ రెండు ఎంపలు ఏదైనా సరే సమూలం ఏర్లు కాళ్ళు అన్ని ఆకులల్లా కసకస కసకస నరుక్కొని శుభ్రంగా వేనీళ్ళు వేసి దాన్ని తీసుకుని ఇంతకుముందు చెప్పాను ఆ మాట ఆ రకంగా అంత తయారు చేసిన పొడి ఇట్లుంటుంది ఈ పొడి మనం పొద్దున పూట లేచి మకం కడుక్కొని కొత్తిమీర తెచ్చి పెట్టుకోవాలి ముందే మనకు రేపేం జరగాలనేది కొత్తిమీర తెచ్చుకొని తెచ్చుకోవచ్చు లేకుంటే ఇంటి ముందర స్థలం ఉంటే శుభ్రంగా గెలికి చేసుకొని ధనియాలను బాగా రుద్ది అక్కడ చల్లి కొత్తిమీర పెంచుకోవచ్చు ఆ కొత్తిమీర కట్ చేసుకోవాలి అంత పిరికడ కొత్తిమీరకి ఒక గ్లాసు నీళ్ళు పోసి జ్యూస్ చేసుకొని ఆ జ్యూస్ పిండుకొని వడగట్టుకొని ఒక అర్ధ చెంచా పొడి చెంచా పొడి వేసుకొని తాగాలి అట్లా పొద్దున సాయంత్రం చేసుకుంటుంటే మూడు నెలలకు ఒకసారి చెక్ చేసుకోండి మీ కిడ్నీలు ఏముండయి అనేది మీకు తెలుస్తుంది డాక్టర్ కాడికి పోయి డయాలసిస్ చేసుకుంటూ ఉండాలి ఈ మందు వాడుకుంటూ ఉండాలి వైపు ఇదే బాగవుతుంది అని డయాగ్నోస్ చేసుకోకుండా ఉండగాకండి డయాగ్నోస్ పని డయాగ్నోస్ది చెట్ల పని చెట్లది లాస్ట్కి నిల్ల రిపోర్ట్ వచ్చిందని చూడండి అప్పుడు చెంచు గిడ్జన నరసింహస్వామి చెప్పినాడు ఎంత మంచి మూలికలు మనసులకు ఎంత ఉపయోగపడినాడు చక్కని వైద్యం చెప్పాడు అని అప్పుడు సంతోషపడండి ఇదేముందంటే అందరికీ మానవులకి ఒక నిజం చెప్పాలి పూర్వీకుల కాలంలో రాజులకు మన దేవుడు అనేవాడు ధనవంతర స్వామి ముందుకొచ్చి జబ్బులు కడిగేశాడు ఇప్పుడు ఈ కాలంలో చెంచు గిడ్జన వాళ్ళు ధనవంతరి తర్వాత ధనవంతరి ఉన్నే నిజం చెప్తున్నా అవి తప్పు మూలికలు కాదు సైడ్ ఎఫెక్ట్ రాదు ఎట్టుమంటి పాపలను రాదు మీ టయానికి మీరు డయాలసిస్ చేయించుకోండి రెండు పూట్ల మందు వాడండి చక్కగా మున్నెలకు ఒకసారి చెక్ చేసుకోండి చెడిపోయిన కిడ్నీలు బతికే అవకాశం ఉంది నిల్ల రిపోర్టు 100% గ్యారెంటీ అని మనస్ఫూర్తిగా మా ఐదు తరాల పెద్దల తరాల పూర్తిగా అందరి మీద మా వంశపూర్వంగా చెప్పుకుంటూ వస్తున్నాడు ఈ రహస్యం అనేది అందరికి తెలియపరుస్తున్నాను ఎట్టుమంటి డాక్టర్లు కానీ
ఎటువంటి ఎవరైనా వైద్యులు గాని అందరూ సక్కగా చేసుకోండి అందరికి నేను నేర్పిస్తాను నాను నా కాడకొచ్చి ఫోన్ చేసి కూడా ఎత్తాను ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే చేసుకోనలు ఎవరైనా ఉంటే నా కాడ తయారైన పౌడర్ ఉంటుంది కోతిమీర్ చేసుకునే పూచ మీదే ఎందుకంటే అది కోతిమీర్ మూడు నాలుగు పెట్టుకోవద్దు తక్కున యాపూట కేపూట ఫెస్టివల్ చేసుకోవాలని అందరికి మనవి చేస్తున్నాను ఎందుకంటే మా కాడ దొరికిన పౌడర్ ఎట్టుంటుంది మీరు చాతన చేసుకోండి లేకడ మా కాడ దొరుకుతుంది హైదరాబాద్లో ఒక ఫోన్ నంబర్ ఉంటుంది చక్కగా ఒకసారికి 10 సార్లు ఫోన్ చేయండి మేము తక్కువ కూలీ తీసుకుంటాం అయినా కూలీ తీసుకుంటాం మీ లక్షల కోట్లు మాకు వద్దు మాకు పేరు రావాలి మా ఖర్చు రూపాయి కూడా వదిలిపెట్టాం చక్కగా తయారు చేస్తాం హైదరాబాద్లో ఒకటి కర్నూలు ఒకటి ఉంటుంది మనసుపూర్తిగా 100కి 100% గ్యారెంటీ నా కాడ ఎవరైనా ఇది అవద్దం అనుకుంటే నాకు ఒక పేషెంట్ ఇయండి ఒక బ్యాంకులో జాయింట్ అకౌంట్ చేసుకొని ఛాలెంజ్ గా చేస్తానని మనసుపూర్తిగా అందరికి మనవి చేసుకుంటున్నా ఈ చక్కని వైద్యం అందరూ ఇష్టపడి నేర్చుకొని ముందుకు దేవాలని మనవి చేసుకుంటున్నా।